ఆస్కర్ అంటే అక్కడ బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఆస్కర్ అవార్డు అని ఇస్తారు నాన్న. ఈరోజు జగన్ గారి మీద జరిగిన దాడి చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భద్రత కలిగిన ప్రదేశంలో ఒక వ్యక్తి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకుంటూ జగన్ గారి మీద దాడి చేశాడు అంటే అది ఆవేశంతోనో కక్షపూర్తంగానో కాదు, ఒక ప్లాన్ ప్రకారం ఎవరో వెనకుండి చేయించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి ఈరోజు కక్ష సాధింపుగా అతన్ని రాజకీయంగా తొక్కేయాలన్న ప్రయత్నంతో ఇది చేశారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది.